Hi, sweetheart. So, look, alle wach. Take it. Thanks. Lochar, హైదరాబాద్ వెళ్ళిన వెంటనే వీఐపీలందరినీ కలువు. స్టీఫెన్ పేరు చెప్పు. అనయ్య జ్యూస్. అనయ్య, ఆ విషయం గురించి ఏమైనా ఆలోచించావా? ఏ విషయం రా? అదేనా, ఆ అమ్మాయి గురించి. ఏ అమ్మాయి? అదే అన్న, హాస్పిటల్కి వచ్చి మన ఇంటికి. అనయ్య, ఆ అమ్మాయి కొందేళ్ళు అన్నయ్య ఇక్కడికి వస్తుంది చూడండి. ఏంటి కంగారు పడుతున్నావు? కంగారు కాక మరేంటి, దానికి జాబ్ ఇప్పించిందేమో సూరి. ఇదేమో సొంత టాలెంట్ మీద వచ్చిందని బిల్డప్ ఇచ్చి వెళ్తాంది. ఏం జరుగుతుందో ఏంటో. రే రాఘవ. రేనా? అవును బే. బేనా? అవును రా. కుయ్యా? కుయ్యానా? ఏ రాఘవ. అనే ఆ తిట్టొచ్చు కానీ మరీ చండాలంగా. అడ్జస్ట్ చేసుకోరా. సరే తిట్టండి. ఇదేంటో తెలుసా? అపాయింట్మెంట్ లెటర్. మీ అన్నయ్య దగ్గర జాబ్ చేయకపోతే నాకు జాబే రాదన్నట్టు బిల్లపిచ్చావే. నా టాలెంట్ చూసి వెతుక్కుంటూ వెతుక్కుంటూ జాబ్ వచ్చింది. అది మన లెవెల్. ఇప్పుడేమంటావు జుజుబీ? హలో జుజుబీ, ఏదో ఈ అమ్మాయి టాలెంట్ చూసి వెతుక్కుంటూ వచ్చిందట జాబ్. మా అన్నయ్య మాత్రం ఫోన్ చేయ. రాఘవ, నీ టాలెంట్ వల్లే వచ్చిందమ్మా. రే, నువ్వేంట్రా, నీ అన్నయ్య ఏదో జాబ్ ఇప్పించినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు. మీ అన్నయ్య ఏదో మధ్యలో కూర్చుని రాఘవ రాఘవ నువ్వేంటో ఓకే అన్నయ్య, సరే అన్నయ్య. అసలు నీ బిల్డప్ ఏంటి? మిస్టర్ సూరి, నాకు జాబ్ వచ్చింది, మీకు చూపించి వెళ్దామని వచ్చా. వస్తా, బాయ్. అన్నా, నువ్వు అనుకున్న అంశాలు అన్నీ ఈ అమ్మాయి దగ్గర ఉన్నాయి. నేను పిలుస్తాను, ఐ లవ్ యూ చెప్పేసి. సరే. భయంగా ఉందిరా అన్నా. నువ్వు డాన్ వన్నా 10 మంది లైన్లో నిలబెట్టి డిబికి డిబికి అని చంపేవాడివి. వేరే విషయంలో డాన్ నేరా, కానీ అమ్మాయి విషయంలో భయంగా ఉందిరా అన్నా. డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, ఏజ్ పోతే మళ్ళీ రాదన్నా. లేదు, మీరు ఎప్పుడు ఐలవి చెప్పి మ్యారేజ్ చేసుకుని నా రూట్ ఎప్పుడు క్లియర్ అవుతుందో. నా కోసం కొంచెం ధైర్యం తెచ్చుకోండి అన్నా. ఇలా ఒంటరిగా స్విమ్మింగ్ చేయడం బాగోలేదు. అమ్మాయితో స్విమ్మింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. వస్తా. వీడు చెప్పింది ఏదో బానే ఉందే. స్టీఫెన్ కేసు డీల్ చేయడానికి ఓ స్పెషల్ ఆఫీసర్ వస్తాడని చెప్పాను కదా, ఆయన వచ్చారు. మాఫియా డాన్ స్టీఫెన్ కన్ను ఈ స్టేట్ మీద పడింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. సీరియస్ మ్యాటర్, కేర్ఫుల్గా డీల్ చేయండి. కొత్త ఎస్పీ వచ్చాడు, నీతో మాట్లాడాలంట. రాఘవ, బాగుంది సూరి. పబ్లిక్లో నీ పవర్ చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా నీ పేరే. నిన్న కొంతమంది విఐపీల్ని కలిశాను. మీరు హైదరాబాద్లో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అని తెలిసింది. నేను ఒక ఎస్పీగా మీతో మాట్లాడడానికి రాలేదు. ఇంటర్నేషనల్ డాన్ స్టీఫెన్తో చేతులు కలపమని అడగడానికి వచ్చాను. ఏమంటారు? సారీ,
మీరేం మాట్లాడాలన్నా సూర్య దగ్గర మాట్లాడండి. మీరు ఇంటికి వచ్చే ముందే నా గురించి పూర్తిగా తెలుసుకుని ఉండాల్సింది, ఎందుకంటే నన్ను ఎమ్మెల్యేని చేసిందే సూరి. మీ డీల్కి ఒప్పుకోకపోతే మీరు నన్నేం చేస్తారో నాకు తెలియదు, కానీ మీరు సూర్యుని చంపేస్తా అన్నారని తెలిస్తే మీరు ఇల్లు దాటకుండానే మిమ్మల్ని చంపేస్తారు మా కార్యకర్తలు. అమ్మా, మన సూర్యుని చంపేస్తారంటమ్మా ఎస్పీ గారు, కాఫీ అవసరమా? సూరి పర్మిషన్ లేకుండా హైదరాబాద్లో ఏ పని జరగదు. ఇన్ఫ్యాక్ట్ మా పోలీసుల కన్నా నీకే ఎక్కువ పవర్ ఉంది. కానీ నువ్వు ఇంకా ఎదగాలి సూరి. లోకల్ డాన్గా ఉన్న నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగాలి. ఎదిగేలా నేను చేస్తాను. నేనంటే నేను కాదు, స్టీఫెన్. స్టీఫెన్కి హైదరాబాద్ నచ్చింది, అందుకే నన్ను పంపించాడు. నేను స్టీఫెన్ మనిషినని మా డిపార్ట్మెంట్కి తెలియదు. నువ్వు చెప్పినా నమ్మరు, ఎందుకంటే నేను ఎస్పీని, నువ్వు గూండాది. రాఘవ సూరి, స్టీఫెన్తో చేతులు కలుపు. రాష్ట్రం మొత్తం మన చేతుల్లో ఉంటుంది. తర్వాత మనం ఎంత చెప్తే అంత. కిడ్నాప్లు, కబ్జాలు, మర్డర్లు నువ్వేం చేసినా నేను చూసుకుంటాను. జీవితంలో నువ్వు చూడలేనంత డబ్బు చూడొచ్చు. లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటావు? నువ్వు పోలీసువా బ్రోకర్వా? చేయించు. అందరికీ టైం ఇస్తాను, నీకు ఇస్తున్నాను. వారం రోజుల్లో హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపో. వెళ్ళకపోతే చచ్చిపోతావు. సూరి బయలుదేరు. హలో, బయలుదేరు. బయలుదేరమని చెప్తున్నారుగా. సూరి, ఇండస్ట్రియలిస్ట్ శేషు స్టీఫెన్తో చేతులు కలిపాడండి. శేషుకు ఫోన్ చేయి. హలో శేషు, నేను విన్నది నిజమేనా? నిజమే సూరి. ఏం చేయమంటావు చెప్పు. 7 ఏళ్ళ నుంచి మెడికల్ కంపెనీ రన్ చేస్తున్నాను. 100 కోట్లకు మించి టర్న్ ఓవర్ రావట్లేదు. స్టీఫెన్తో వ్యాపారం చేయడానికి ఒప్పుకున్నాను. వెంటనే 35 కోట్లు ముట్టాయి. ఏంటా బిజినెస్? నా కంపెనీలో తయారవుతున్న మందులతో పాటు తను కూడా డూప్లికేట్ మందులు తయారు చేస్తాడు. నా మందులతో అవి కూడా కలిపి అమ్మేస్తాం. తప్పు చేస్తున్నావు శేషు. తప్పక చేస్తున్నాను సూరి. జనం చచ్చిపోతారు శేషు. జనాభా తగ్గుతుంది. శేషు, వాడితో చేతులు కలపద్దు. సూరి, స్టీఫెన్ ఇక్కడికి వస్తున్నాడని భయపడుతున్నావా? నువ్వేం భయపడకు, స్టీఫెన్తో నేను మాట్లాడతాను. నిన్ను మాత్రం ఏం చేయొద్దని, సరేనా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు, తెలిసే మాట్లాడుతున్నాను. మూర్తి, రాఘవ, శేషు ఉండకూడదు. Thank you.
సార్, నేను ఎస్పీ లోచని మాట్లాడుతున్నాను. ఏంటి? ఇక్కడ మనం అనుకున్నది ఏ పని చేయలేము. ఎందుకు? ఇక్కడ సూర్య అని ఒకడు ఉన్నాడు సార్, ఎవరి దగ్గరికి వెళ్ళినా వాడి పేరు చెప్తున్నారు. ఈరోజు ఒకడు మనతో చేతులు కలిపాడు, వాణ్ణి చంపేశాడు. స్టీఫెన్ పేరు చెప్పావా? చెప్పాను సార్. చెప్పిన తర్వాతే వాడు నాకు టైం ఇచ్చాడు, 1 వీక్లో హైదరాబాద్ వదిలి వెళ్ళకపోతే నన్ను చంపేస్తానన్నాడు. 1 మినిట్ సార్. హైదరాబాద్ నుంచి ఎస్పీ ఫోన్ చేశాడు, అక్కడ ఎవరు సూర్య అంట, ప్రాబ్లం చేస్తున్నాడంట. ఎస్పీ సార్, నీకింత డబ్బులు ఇచ్చింది దేనికి? ఇలా చిన్న చిన్న విషయాలకి ఫోన్ చేయడానిక ఏ ప్లేస్ అయినా ఎవడో ఒకడు ఉంటాడు. నువ్వు వాడికి నచ్చిన పని కూడా చేయి, వాడే వెతుకుంటూ వస్తాడు, వాడిని లేపే. వాడు చాలా పవర్ఫుల్ సార్. ఎస్పీ, నీ పోలీస్ పవర్ యూస్ చేయి, లేదంటే నీ ప్లేస్లో వేరే వాడొస్తాడు. మీరు చెప్పినట్టే సూర్యకి నచ్చని పని చేస్తాను, వాడే వెతుక్కుంటూ వస్తాడు. నేనే లేపేస్తాను, నేను లేపేసి మీకు ఫోన్ చేస్తాను. సారీ సార్. వీడేంట్రా? లేదు సార్, వాడు చెప్పేది చూస్తే మనం ఎదిగలేము. తొందరపడద్దు, వెయిట్ చేయి. లోచన్ వెళ్ళి సూర్య మీద చేయి వేస్తాడు, వాడేం చేస్తాడో చూద్దాం, వాడి పవర్ తెలుసుకుందాం, తర్వాత మనం దిగుదాం. ఏంటి రండి, చిన్నప్పటి నుంచి నేనేం అడగలేదు, ఒక్కటే అడిగాను వెళ్ళి చేయండి. పాత గన్రా, కొత్త బుల్లెట్లన్నా, దిగిపోద్ది లోపలికి, వెళ్ళి చేయండి అన్నా. ఏయ్, నువ్వేంటి గన్ పట్టుకొని అంత పెద్ద బిల్డప్ ఇస్తున్నావు? ఆయనేమో ఆహా అంటున్నాడు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వెళ్ళన్నా వెళ్ళు. అవును, వాడేమో చేయి అంటున్నాడు, ఏం చేయబోతున్నావు? వా డాన్, ఎనీ సీక్రెట్? హే, నన్ను చూసి భయపడుతున్నావా? భయపడద్దు. ఛీ, అసహ్యంగా ఉంది, పెట్టన్నా. నన్ను? ఏమ్మా? ఎవరైనా వచ్చారా? నువ్వే వచ్చావు. కలన్నమాట, భయపడిపోయాను. సేమ్ డ్రెస్ కళ్ళ వచ్చింది, నిజంగా జరుగుతుంది. ఏయ్ చూడు, నువ్వు నాకు ముద్దు పెట్టడానికి వచ్చావు నాకు తెలుసు. వద్దు వద్దు వద్దు. ఏంటమ్మా, ఏంటి నీ గోళ, ఎవరమ్మా? వద్దని చెప్పు నాన్నా, నాన్న నాన్న వద్దని చెప్పు. ఏయ్ వెళ్ళు, నువ్వు ముద్దు పెట్టడానికి వచ్చావు కదా, వెళ్ళు. ఏయ్ పెద్దాయినా, నువ్వు సైడ్కి రా. నాన్న, నువ్వు నాన్నవా ఎముడవా? ఏయ్, నువ్వే సిగ్నల్ ఇస్తున్నావు, ముద్దు పెట్టని ఇస్తున్నావు కదా. సూరి, నువ్వు బయట పెద్ద డాను కావచ్చు, కానీ ఇక్కడ నీకంటే నేనే పెద్ద డాన్. అన్నా, ఆ అమ్మాయి ముద్దు పెట్టద్దు ముద్దు పెట్టద్దు అంటుంది, నాకు తెలియకుండా వచ్చి ముద్దుగిద్దు పెట్టావేంటే? లేదు, ఆ అమ్మాయి అంటుంటేను. వెళ్ళండి వెళ్ళండి, మ్యాట్రో. ఏయ్ సూరి, వద్దు, దగ్గర రావద్దు, ముద్దు పెట్టద్దు, రావద్దు, వద్దు, ప్లీజ్ దగ్గర రావద్దు, ముద్దు పెట్టద్దు, ప్లీజ్ వెళ్ళిపో, వెళ్ళిపో, వద్దు సూరి, ప్లీజ్, వద్దు. హ్యాపీ బర్త్డే. నాకెలా తెలుసు అనుకున్నావా? మీ నాన్న చెప్పాడు. రేయ్, బర్త్డే గిఫ్ట్. బాయ్. ఏమ్మా ముద్దు ముద్దు, ఇంతవరకు అన్నయ్య ఎవరికి సారీ ఇవ్వలేదు, ఫస్ట్ టైం నీకే ఇచ్చారు, ఇప్పుడైనా అన్నయ్య మనసు అర్థం చేసుకో. అవును, నాకు తెలియక అడుగుతాను, ముద్దు ముద్దు అంటున్నావే, అన్నయ్య కళ్ళు కూర్చో ముద్దు గింత పెట్టాడా? నీకెలా తెలుసు? మన మొదటి పెట్టుంటాళ్ళే.